నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళుతూ వెళుతూ ఒక బురద జల్లి వెళ్ళిపోయారా ప్రభుత్వం మీద, లేఖలో లీక్ అయ్యాయి అనే అంశం మీద, అంటే అది ఎల్లుండి అనుకుంటా విచారణకుంది, అది ఎలా చూడండి? ఇంకా లెక్కలోకి లేదు అది, ఆయన ఆల్రెడీ చేసేసిన పాతదే లెక్క. దానికి ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, ప్రాసిక్యూషన్ క్లియర్గా చెప్పింది. దాంట్లో ఇప్పుడు ఆయన లీవ్ లెటర్ ఎవరికి రాస్తారు? గవర్నర్గా శాంక్షన్ చేసేది, గవర్నర్కి లెటర్ ప్రొసీజర్ ప్రకారం పంపిస్తారంతే. దానికి ఫైన ఫాలో అప్ అథారిటీ ఎవరు? పంచాయతీరాజ్ కమిషనరు పంపించారు. మా అది లీక్ అవ్వడం ఏంది ఇంకా? ఇప్పుడు ఆయన ఏమన్నా పర్సనల్ పనులు అయితే అనుకోవచ్చు, అంటే ఆయన పర్సనల్ పనుల మీద వెళ్తున్నారంటున్నారు, పర్సనల్ పనుల మీద వెళ్ళచ్చు, ఇది పర్సనల్ వ్యవహారం కాదు, ఈజ్ ఎలక్షన్ కమిషనర్. రన్నింగ్లో ఉండగా సెలవు పెడితే అది బయటికి, ఐఏఎస్ అధికారులు సెలవు పెట్టినా ఈ కారణాల వల్ల సెలవు పెడుతున్నారు అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మన పేపర్లో కూడా వస్తుంటే చూడండి, సోన్సో అధికారి సెలవు పెట్టారు, సోన్సో వాళ్ళు లాంగ్ లీవ్ మీద వెళ్ళారు అనేటువంటి అట్లాంటిది ఈయనైనా. అది లీక్ అనేది అనవసరమైన రచ్చ. అంటే ఆ లేఖలు లీక్ అవడం వల్లే ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి దారి తీసింది పరిస్థితి, దానికి దీనికి లింక్ అంటే ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడానిక ఇది, రేపొద్దున ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఇరుకుని పెట్టడమా ప్రభుత్వాన్ని? ప్రివిలేజ్ కమిటీ నన్ను ఛాలెంజ్ చేయడానికి వీలు లేదనే మాట మీద వేయాలి. ఈ ముక్క వేయకూడదు బొత్సాలోనూ వీళ్ళ మీద, ఏంటంటే వాళ్ళిద్దరూ తిట్టారు కాబట్టి, ఇప్పుడు జగన్ తిట్టాడు కాబట్టి, ఓ రాజకీయ నాయకుడు ఎట్లాంటి వ్యవహారం చేశాడో అట్టగే చేశాడు. ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది చంద్రబాబు మీద కంప్లైంట్ కేసు పెట్టలేదే, కేంద్ర హోంశాఖకి ఏం లెటర్ రాయలేదే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమైనా లేఖ రాశాడు ఆయన? బాబు గారు స్వయంగా వెళ్ళి నీ సంగతి తేలుస్తానని చెప్పాడు లేదా ఆయన? ఆ రోజు నన్ను ఆఫ్టర్ ఆల్ నువ్వు బచ్చేగాడివి, నువ్వు నా కింద పనిచేసినోడివి, మోడీ దగ్గర తొత్తులాంటివి నువ్వు, డైరెక్ట్గా ఓపెన్ సీక్రెట్ కదా ఆ రోజున, కావాలని అన్ని టీవీ ఛానల్ అక్కడ ఉండి మరీ లైవ్ ఇచ్చినాయి కదా ఆ రోజున, ఇప్పించేందుకు అనుగుణంగానే ప్రవర్తించారు కదా ఆయన, మరి ఆయన ఏమైనా కంప్లైంట్ చేసి వచ్చాడా? అక్కడే సమాధానం చెప్పేసాడు, అయిపోయింది అక్కడతో. అది బూతులు తిడతానో కొడతానో అయితే కంప్లైంట్ పెట్టడం వేరు. విమర్శ, విమర్శలో ఇప్పుడు జగన్ మీద ఈయన రాసింది ఏంది కంప్లైంట్? దారుణాదారుణమైన ఓ పొలిటీషియన్ రాసే లేఖ రాశారు. బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి విషయంలోనైనా అంతే, వాళ్ళు ప్రవర్తించింది తప్పు, వాళ్ళు తిట్టిన తిట్లు సేమ్ టైం ఇది తప్పే కదా. అయితే వాళ్ళు అన్నది కూడా అందులో మళ్ళీ వక్రీకరణకు గురైంది. ఇప్పుడు అతను ఏమన్నాడు పెద్దిరెడ్డి? రూల్స్ ప్రకారం పాటించండి మీరు, రూల్స్ ప్రకారం పాటించకుండా ఆయన మెప్పు కోసం ఏదన్నా తప్పుడు పని చేస్తే మూడేళ్ళు మేమే పవర్లో ఉంటామని చెప్పాడు. అలా కాకుండా రూల్స్ వైలేట్ చేస్తే, రూల్స్ వైలేట్ చేయండి నిమ్మగడ్డను పట్టించుకుంటే మా కాళ్ళు ఎరగొడతానంటే తప్పు, ఆ పదంలో తప్పు లేదు. దాన్ని ఆయన భాషని మనం వక్రీకరించారు కానీ వీళ్ళు ఉద్దేశాన్ని, విషయాన్ని, ఉద్దేశం కూడా కాదు విషయం, ఆయన మాట్లాడిన పదంలోనే స్పష్టత ఉంది. ఇప్పుడు నిమ్మగడ్డ చట్టవిరుద్ధంగా చేయమంటున్నాడు, కాగితాలు మీరు అందరు నివేదికలు పంపించేయమని చెప్తున్నాడు. అట్లాగ మీరు రూల్స్ ప్రకారం ఏది జరిగితే అది ఇవ్వండి, తప్పుడు నివేదికలు ఇస్తే కనుక మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాడు. తప్పుడు నివేదికలు ఇస్తే అన్నాడు, కానీ తప్పుడు నివేదికలు ఇవ్వకపోతే అంటే తప్పు అవుతుంది. దాన్ని ఈయన ఎట మాట్లాడతారు అప్పుడు? అదే అక్కడ ఆయన దాన్ని మీడియా ప్రొజెక్ట్ చేసే తీరులోనూ తేడా ఉంది, ఆయన వ్యవహారంలోనూ తేడా ఉంది.